పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంచెం వేగం పెరిగే అవకాశం ఉందన్నారు దీంతోపాటు రేపు అమరావతి కూడా ఇప్పటికే ఎంక్వైరీస్ పెరిగాయి అమరావతి భూమి రేట్లు కూడా పెరుగుతున్నాయి గతంతో పోల్చుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూసుకున్నామంటే ఒకసారిగా పడిగేసింది ఇప్పుడిప్పుడే రేట్లు పెరుగుతున్నాయని చెప్పుడు అంటున్నారు ఒకవేళ రేపు పరిస్థితులు కన్నా తారుమారు అయితే రేపు అమరావతి భూములు రేట్లు పెరుగుతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించావు అర్థం వస్తూ ఉంటుంది కానీ నువ్వు చెప్పేటది వాస్తవం కాదు అది వాస్తవంగా చాలా దూరంగా ఉంటుంది వాస్తవానికి నేను పార్టీలు పక్కన పెట్టండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జరిగేలేదు పోలేదు అది అంతా అనవసరంగా పుట్టించడం తప్ప ఇంకేం లేదు వేస్ట్ అది రేట్లు అయితే ఎలా ఉన్నాయో ఎలా ఉంటాయంటారు హైదరాబాద్కి ఏమీ డోకా లేదు అంతే విదేశాల నుంచి కూడా వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళే ఉంటారు కానీ సేఫ్టీ సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ కనెక్టివిటీ సేఫ్టీ ఫుడ్ హాస్పిటల్ హెల్త్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు వాతావరణం బాగుంటుంది ఇంకేం కావాలి నీకు అంతే స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది యూఎస్లో కెనడాలో యూకేలో జర్మనీలో ఆస్ట్రేలియాలో వెళ్ళి సిటీలో లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంపించే డబ్బులన్నీ కూడాను ఇన్వెస్ట్మెంట్ నైంటీ పర్సెంట్ అది ఇన్వెస్ట్మెంట్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది ఓకే అది విల్లా రూపంలో కావచ్చు త్రీ బెడ్రూమ్ కావచ్చు ఫోర్ బెడ్రూమ్ మీరు రూపంలో కావచ్చు త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ అన్నారు ఓపెన్ ప్లాట్స్ ఈ మూడిట్లో ఎక్కువ డిమాండ్ ఏమి నాకు తెలిసినంత వరకు అపార్ట్మెంట్స్కే ఉంటుంది ఇవాళ రేపు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ హై రేజ్ అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు ఏమి కదా ఈ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటి వాళ్ళందరూ పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయ్యి ఉంటారు వెళ్ళాలి గాని కొనుకున్నారంటే కరెంట్ పోయినా వాటర్ అయినా డ్రైనేజ్ అయినా ఏదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లం వాడు చూసుకోలేదు అందుకని చెప్పి త్రీ బెడ్రూమ్ హౌస్ చక్కగా ఇంటీరియర్స్ చేయించుకొని ఏసీలు పెట్టుకొని చక్కగా కంఫర్టబుల్గా ఉండడానికి చూస్తాను అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి మెయింటెనెన్స్ గురించి ఆలోచించే పని లేదు కదా ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ ఉంటుంది వాటర్ ఉంటుంది పైపుడు గ్యాస్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ పోయినా కానీ జనరేటర్లు ఉంటాయి పిలిస్తే ఒక మనిషి బరుకుతాడు నువ్వు విల్లాలు కొనుక్కుంటే ఎవడు కొనుక్కుతాడు ఎవడు ఇల్లు వాడిదే ఎవడు పోవాలి వాడిదే ముందు అయితే విల్లాస్ అనేటువంటిది ఓన్లీ షోకేనమ్మా అంతకంటే ఏం లేదు ఏదో రో హౌసెస్ అని ఇవన్నీ అవద్దాలే బాబు ఎక్కడ ఒక ట్రంప్ కార్డులు అనమాట ఇవన్నీ అంతకంటే ఏం లేదు వాడు నలభై కోట్లు యాభై కోట్లు పెట్టి కట్టుకునేవాడు వాడు వాడు ఎందుకు కట్టుకుంటాడు అసలు వాడు ఇల్లు హాయిగా ఊరి బయటకు పోయేదని ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఎక్కడో రెండు ఎకరాలు పొలం కొనుక్కొని లోపల సీట్లు వేసుకొని ఆడి ఇల్లు కొట్టుకుంటాడు ఆడికి ఒక వాచ్మెన్ ఉంటాడు కారు ఉంటుంది సంగతి సమాచారం అన్నీ ఉంటాయి ఒకటో రెండో ఆల్సీషన్ ల్యాబ్స్ను ఒక్కొక్కరిని కూడా పెంచుకుంటారు యాభై కోట్లు పెట్టి ఎందుకు ఉంటారు అక్కడ టూ బెడ్రూము టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బెడ్రూమ్స్కే హై రైజ్ అపార్ట్మెంట్స్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇరవై అపార్ట్మెంట్స్ కట్ కట్టి అమ్ముకునే వాళ్ళ కష్టాలు తప్ప నష్టాలు తప్ప ఏమీ మిగలదు ఓపెన్ ప్లాట్స్ అనేది కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అడ్డగోలుగా కొనుక్కుంటే ఇబ్బంది ప్రజలు కూడా నేను ఏం చేయాలంటే నువ్వు ఓపెన్ ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ప్లాటింగ్ అమ్మేవాడు ఎవడో చూడాలి ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి అట్లీస్ట్ ఎన్కంబ్రెన్సెస్ సర్టిఫికెట్ అన్నా నువ్వు తీసుకోవాలి జీపీఏల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు వేల రూపాయలు డబ్బులు పోతే పోయినాయి లాయర్ దగ్గరికి వెళ్ళి పే చేసి వాళ్ళకి ఫీజు పే చేసి చూసి చెప్పమనండి పక్కాగా చెప్తారు బ్రోకర్లు అన్నమాటకు దయచేసి నా మీ పంప ముంచుతారు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎట్లా ఉంటుందంటే ఆ నువ్వు కొనుక్కుంటున్నావా ఆ కొనుక్కుంటున్నానండి డబ్బులు కట్టావా కట్టానండి ఆ నువ్వు అమ్ముతున్నావా అమ్ముతున్నానండి డబ్బులు వచ్చినాయా వచ్చినాయండి ఇంకబో అయిపోయింది రిజిస్ట్రేషన్ సేమ్ ల్యాండ్ సేమ్ నర్వే నెంబర్ సర్వే నెంబరు సేమ్ జీపీఏ నెంబర్ తోటి నువ్వు ఎన్నిసార్లు అయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు దానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే మరి సబ్ రిజిస్టర్లు ఏం చేస్తున్నారంటే గౌడదలు కాస్తున్నారా చూడాల్సిన పని లేదా వాళ్ళకి డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక సామాన్య మానవుడు మోసపోయినట్టు వాడు అంటాడు వాళ్ళకి ఆ ప్రివ్యూ లేదు బయ్యర్ బీవేర్ కొనుక్కునేవాడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి సబ్ రిజిస్టర్ చేసే పని ఏందా అంటే నిన్ను చూశాడు వాడిని చూశాడు ల్యాండ్ అమ్ముతున్నారా లేదా చూశాడు అంతే అంతవరకే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎన్కంప్లైస్ సర్టిఫికేట్ అంటే ఈజీ సర్టిఫికేట్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే బీ వేర్ ఓపెన్ ప్లాట్లు కొనుక్కునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుక్కోండి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఒకసారి సమప్ంగా చేసి చెప్పాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఢోకా లేదు ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ అభివృద్ధి పదంలోనే నడుస్తుంది టూ బెడ్రూమ్స్ కి త్రీ బెడ్రూమ్స్ కి త్రీ పాయింట్ ఫైవ్ బెడ్రూమ్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వైట్ మనీ ఇచ్చి డబ్బు కానీ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ పడతాయని కకృతి పడేటువంటి దిక్కుమాలిన పనులు కూడా చేయకండి ఓపెన్ ప్లాట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు రూపాయిన్నర వడ్డీ అనేటువంటిది ఈజీగా గిట్టుబాటు అవుతుంది మీ డబ్బులు ఎక్కడికి పోవు సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ అవసరానికి ఎప్పుడైనా అది అంతే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది